నమస్తే, వెల్కమ్ టు స్టార్ చిట్ చాట్. ఆయన చేసినవి కొన్ని సినిమాలే అయినా అవి మనకి చిరకాలం గుర్తుండిపోయే మ్యూజిక్స్ ని మనకు అందించింది కేఎం రాధాకృష్ణన్ గారు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. చాలా గ్యాప్ తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఎన్నో మెలోడీస్ అందించారు, చందమామ, ఆనంద్ ఇలాంటి మూవీస్ అందించారు. ఇప్పుడు శుభలేఖలు మూవీలో కూడా మేము చూడొచ్చా? తప్పకుండా. చాలా బ్యూటిఫుల్ సాంగ్స్, అంటే ఆ క్యారెక్టరైజేషన్స్కి తగ్గట్టుగా ఎమోషనల్ హ్యాపీగా ఉండే గ్రాండ్ కంపోజిషన్స్ నేను ఇవ్వడం జరిగింది. పబ్లిక్, అంటే నా ప్రేక్షకులు, నా ఆడియన్స్ నుంచి నాకు మంచి సపోర్ట్ దొరికింది. అండ్ వాళ్ళందరూ కూడా ఆదరించారు, ఆదరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. డెఫినెట్గా ఇట్స్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. సినిమా చిన్నది పెద్దది అని కాదు, నేను ఆ దృష్టి ఉండదు. నాకు సబ్జెక్ట్ వర్కౌట్ అయిందా లేదా, అండ్ నేను వర్క్ చేయగలిగే స్కోప్ నాకుందా లేదా అని మాత్రమే నేను పరిశీలిస్తాను. నాకు దొరికింది ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ దట్ జనార్దన్ గారు, ప్రొడ్యూసర్, హూ ప్రొడ్యూసర్ అండ్ హూ రైట్ ద స్టోరీ, రోట్ ద స్టోరీ. సో ఎనర్జెటిక్, బాగుంది. కమాన్ ప్రొడ్యూసర్ గారే మిమ్మల్ని పిలిచి అంటే ట్రైలర్ రిలీజ్ అయింది, ట్రైలర్ సాంగ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది, శాస్త్రీయంగా ఉంది సాంగ్ అని వస్తుంది, మీరేమంటారు? చాలా బాగుంటుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. అవన్నీ నేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి పంపించా బయటికి. సో మంచి రెస్పాన్స్ రావడం, అంటే సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంది, అంటే క్యాచీగా పోస్టర్స్ డిజైన్ చేశారు అండ్ ప్రొమోస్ డిజైన్ చేశారు అండ్ ఇవన్నీ ఉంది. కంటెంట్లో కొత్తగా ట్రెండీగా ఏదో ప్యాషన్గా ఉండడం వల్ల జనాలు అట్రాక్ట్ అవుతున్నారు, ఐ మీన్ ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతున్నారు అనిపించింది నాకు. మరి చాలా హిట్స్ ఇచ్చారు మీరు, కానీ 2014 తర్వాత మళ్ళీ మిమ్మల్ని మేము చూడలేదు. ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది? నేను ఎందుకో కలవలేకపోయా. చాలా మందిని వెళ్ళి కలిసి అడగడం అనేది జరగలేదు. దానికి రీజన్ ఎప్పటికప్పుడు ఆకుపోయి అయి ఉండడం, ఏదో గడిచిపోతుంది హాయిగా. అండ్ ఐ మీన్ మ్యూజిక్ ఓన్లీ, బట్ సినిమా కాదు. వేరే అడ్వర్టైజ్మెంట్ సెక్టార్, జింగిల్స్ అండ్ ఆ కైండ్ ఆఫ్ వర్క్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి. కంఫర్టబుల్గా ఉన్నా, ఒక మంచి ఆఫర్ ఆపర్చునిటీ వస్తే చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నాను. కానీ ఏంటో వెళ్ళి అడగడం అనేది చేయలేదు. దానివల్ల క్రియేట్ అయిన గ్యాప్ అది. నాకు చేయాలనుంది, చాలామందితో పని వర్క్ చేయాలనుంది, మంచి మంచి ప్రొడక్షన్స్ వర్క్ చేయాలనుంది, కుదరలేదు. కొన్ని లో బడ్జెట్స్ వచ్చాయి. నాకున్న వేవ్ లెంత్కి నేను చేయాలనుకుంటున్న క్యాన్వాస్కి కథలు సరిపోకపోవడం, మ్యూజిక్ చేసే స్కోప్ దొరకకపోవడం బడ్జెట్ రీజన్స్లో, ఇలాంటివి రీజన్స్ ఏవో ఉంటాయి. అంటే ఇంట్రెస్టింగ్ అనిపించలా, అందుకోసం నాకు వచ్చినవి కూడా చేయలేదు. సో అన్నీ కుదరలా, అది కుదిరితే బాగుంటుంది, కుదరకపోతే కొంచెం కష్టమే. సో వీళ్ళైనా సబ్జెక్ట్ బాగుంది, మిత్రులు నేనంటే ఇష్టపడ్డారు, అడిగారు, చేశాను. దట్స్ ఇట్. ఇంకొక ఫిలిం వస్తుంది ఊరంతా అనుకుంటున్నారు, అందులో కూడా మంచి పాటలకు స్కోప్ దొరికింది, బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ మంచి ఆర్టిస్ట్ అండ్ మంచి డైరెక్టర్స్ అండ్ చేస్తూ పోతున్నా. మరి ఈ ప్రాజెక్ట్ చేస్తూ ప్యారలల్గా ఏమన్నా మ్యూజిక్ అందించారా సార్? వేరేగా యా, ఇంకొకటి ఊరంతా అనుకుంటున్నారు లాస్ట్ షెడ్యూల్లో ఉంది ఇప్పుడు, అండ్ అది రాబోతుంది నెక్స్ట్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ అట్లా వస్తుంది అనుకుంటా, బహుశా ఫిబ్లో వస్తుంది ఫిలిం రఫ్గా. అదొకటి చాలా బాగుంటుంది, సాంగ్స్ బాగుంటాయి. అండ్ ఇంకా కొత్త ఆలోచనలు, కొత్త సినిమాలు అప్రోచ్ అవుతున్నారు అండ్ వర్క్ చేస్తున్నాను. ఇంకా చాలా బ్యాంక్లో చాలా సఫిషియంట్ సాంగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. సో మంచి మంచి పాటలు ఆడుకోవచ్చు, ఐ మీన్ నేను ఎంజాయ్ చేయొచ్చు ఆ వర్క్ ప్రాసెస్ని, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అవును అవును, వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి కోసమే నేను ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటాను, కంపోజ్ చేస్తూ ఉంటాను. డైరెక్ట్ కంపోజ్ చేయడం, బ్యాంక్లో అంటే రిజర్వ్ చేసి పెట్టడం, దానికి తగ్గ సిచ్యువేషన్స్ నాకు దొరికినప్పుడు ఆ పాటను అక్కడ అందించడం విత్ యాక్సెప్టెన్స్. సో అంటే ఆపర్చునిటీస్ రావాలి అక్కడ. అంటే నేను నా లోకంలో ఉంటాను ఆల్వేస్, నేను కంపోజింగ్ అండ్ ఒక డ్రీమ్లో ఉంటా. ఈ మార్కెటింగ్, పిఆర్ ఇవన్నీ, అంటే నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే ఏం చేసినా, అంటే ఏ సినిమా, ఏ స్థాయిలో ఉన్న సినిమా చేసినా
దానికి కావాల్సిన సాటిస్ఫాక్షన్ నాకు వస్తుంది. అది అదొకటి ఉంది, చాలా ఉన్నాయి విషయాలు. బట్ ఏదో సమ్ చేంజ్ ఏదో చేయాలి. ఐ ట్రై ఫర్ దట్. ఐ మీట్ పీపుల్ ఫర్ సంథింగ్. చాలా వాటికి మీరు పాడారు కూడా మరి ఈ శుభలేఖలో మూవీలో. శుభలేఖలో కూడా చాలా మంచి పాట పాడాను. పద్మనాభ పాహి అనే ఒక పాట. గుణవశన శౌరీ శౌరీ పద్మనాభ పాహి. ఈ సాంగ్ ఎమోషనల్గా అంటే ఒక ముందుకెళ్ళాలి, ఒక సక్సెస్ సాధించాలి, ఒక ఒక అంబిషన్ని తెలియజెప్పే విధంగా, అట్ ది సేమ్ టైం ఒక భగవంతుని ప్రే చేస్తున్నట్టుగా. అంటే టు రీచ్ ద ఆడియన్ పద్మనాభ స్వామిని ఆ కీర్తనను ఆ పల్లవిని మాత్రమే తీసుకున్నాము. చరణాలన్నీ కూడా సినిమా నేపథ్యంలో జరిగేటువంటి కథా కథనాలకు అనుగుణంగా, ఆ హీరో క్యారెక్టరైజేషన్కి అనుగుణంగా అవన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే అతను ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడంటే, యాడ్ ఫిల్మ్ మేకర్, తనకు ఇంట్లో ఉన్నటువంటి సెట్ అవ్వాలి, లవ్ సెట్ అవ్వాలి, కెరీర్ సెట్ అవ్వాలి, ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవో ఉన్నాయి అవన్నీ సెట్ అవ్వాలి. సో ఆ దీంట్లో అతని తగ్గట్టుగా ఉంటుంది, ఒక ఎమోషన్కి తగ్గట్టుగా ఉంటుంది అని చెప్పేసి నేను ఆ పాటను ఎంచుకోవడం జరిగింది. స్టార్టింగ్లో చిన్న బిట్లాగా ఎక్కడైనా వాడదామా ఇది, సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అని అనుకున్నాను. బట్ ఫైనల్గా డిస్కషన్లో ఇది ఫస్ట్ సాంగ్ ప్లేస్మెంట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి డిసైడెడ్. అండ్ అది అక్కడ పెట్టడం జరిగింది. మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు సార్? అంటే నేచురల్గా ఉండే థింగ్స్ చేసుకుని చేస్తూ ఉంటారా? నాకు కాదేది కవిత కనగ్రహం అన్నట్టుగా నేను పాట తీసుకోవడానికి ఏదైనా ఏ వస్తువునైనా ఏ వ్యక్తినైనా ఏ దేవుడినైనా వాడుకుంటా, ఇన్ ది సెన్స్ అంటే పాజిటివ్ టేక్ ఇట్. సో ఇక్కడ నాకు ఒక ఒక ప్యాథెటిక్ కావాలంటే లేని సందర్భాన్ని సన్నివేశాన్ని ఊహించుకోవడమే, అంటే నాకు కావాల్సిన ఏ సందర్భాన్ని అయినా నేను ఊహించుకొని కంపోజ్ చేయడమే. అది నాకు మొదటి నుంచి కూడా అలవాటైన వ్యవహారం. ఇక లవ్ అంటే లవ్ని ఊహించుకుంటాం, లేని ప్రాబ్లం ఊహించుకొని ఏదో లవ్ డైలమాలో ఉన్నట్టే. సో అని కంపోజిషన్స్ అలాగే చేశా. నేను పెద్దగా గోదావరిని చూసింది లేదు, అంటే స్టార్టింగ్ చిన్నప్పుడు ఉన్నప్పుడు చూశాను, తర్వాత ఇట్లా చెప్తుంటేనే ఓ గోదావరి ఉప్పొంగుతుంది. అంటే ఒక కళాకారుడికి ఏమవుతుందంటే దాన్ని అడాప్టేషన్ చేసుకుంటారు. ఉప్పొంగేలే గోదావరి ఊగిందిలే చెలవరి భూదావరిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోద. సి ఇదంతా లోపల ఉంటుంది. దేన్నైనా కూడా ఒక అందంగా ప్రస్తుతించాలంటే, స్తుతించాలంటే ఆ యొక్క రచన సహకార సాహిత్యాలు వీటి వాటి సపోర్ట్తో మనం ఏం చేసామంటే మ్యూజిక్ని మ్యూజిక్లోకి కూర్చేసి అద్భుతమైనటువంటి స్తుతి అంటే ప్రస్తావించవచ్చు. అది చాలా అబౌట్ దానికి విశిష్టత ఉండాలి. ఆ విశిష్ట వస్తువు మనకు దొరకాల, దొరికితే ఆడుకోవచ్చు. ఇక్కడ మ్యాటర్ ఉంది కాబట్టి మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇలా అన్ని పాటలకు కూడా నేను ఒక ఈజీతో చేస్తాను. రైట్ ప్రోడక్ట్ పడాలి. అది ముందుగా తెలియదు అందు ఇది ఏ ప్రోడక్ట్ ఎలా రూపాంతరం చెందుతుంది, ఏ పొజిషన్కి వెళ్తుంది అనేది వికాంట్ ముందే మనం చెప్పలేము. కాబట్టి అది రైట్ పర్సన్స్ నాకు దొరకాలి. గాడ్ ఈస్ దర్, దొరికిస్తారు. ఐ మీన్ సూన్ మంచి మంచి ప్రాజెక్టులు చేయాలనేది ఇప్పుడు ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. అగైన్ మళ్ళీ వచ్చి ఇంకొక 10 ఏళ్ళకు సరిపడా పాటలు అంటే నాది 2004, 2005, 2006, 2007, 2008 అప్పుడు చేసిన సినిమా పాటలు ఇంకా ఆదరిస్తూ నన్ను నాకు హెల్త్ అంటే ఒక ఎనర్జీ, గుడ్ ఎనర్జీ ఇస్తున్నారు ప్రేక్షకులు. వాళ్ళ ఆదరణ, వాళ్ళ రికగ్నైజేషనే నేను ఈరోజు ఇంత హెల్తీగా ఉండడానికి కారణం. సో నాకు ఇంకా మంచి పని చేసే అవకాశం నాకు దొరుకుతుంది అని అనుకుంటున్నాను. మరి మీ ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్? మీరు మీ అభిమానులకి? నాకు ఇట్లాగా ఆశీర్వదిస్తూ ఉండండి. డెఫినెట్గా మంచి మంచి పాటలు ఇస్తాను, మీ మధ్యలోకి వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. శుభలేఖలు చిత్రం వస్తుంది, 7th డిసెంబర్ కింద రిలీజ్ అవుతుంది. దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా తక్కువ టైంలో
మాకు వచ్చి ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. మీ అభిమానులు కూడా రీఎంట్రీ అనే అనుకోవచ్చు దీన్ని. ఇంకా మేము ఆదరిస్తున్నాం అంటే మేము నుంచి కోరుకుంటూనే ఉంటాం. తప్పకుండా అండి. గ్రేట్. ఎఫ్బిటీవీ ప్రేక్షకులకు మీ కేఎం రాధాకృష్ణన్ నమస్తమాంజల్లు. ఎఫ్బిటీవీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.